हेलो गाइस, वेलकम बैक टू अवर व्लॉगिंग चैनल तेलुगु एक्सपेरिमेंट्स 2.0। मेरे चाला मंदी नन्नु मन एक्सपेरिमेंट्स चैनल वीडियोस उन्नाई कदा वाटिकी संबंधिंचिन मेकिंग चेयंडी अंड दांतो पाटुगा क्रैकर्स नी बाय चेसे व्लॉग चेयडनी अडिगारु कदा। सो मी कोसमे गाइस ना लाइफ स्टाइल नी चूपिद्दाम अनि चेप्पेसि ई चैनल नी अयिते क्रिएट चेसानु। इदि वच्चेसि तेलुगु एक्सपेरिमेंट 2.0 मन अफिशियल व्लॉगिंग चैनल। దీంట్లో మన ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం, వాటిలో వాడే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మేకింగ్ కావచ్చు, అంతేకాకుండా ఇక మా లైఫ్ స్టైల్ అన్నమాట, ఇక డైలీ మేము ఏం చేస్తాం, అసలు ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం అనేది గైస్ ఈ ఛానల్లో ప్రతిరోజు వ్లాగ్ రూపంలో మార్నింగ్ 7 AM అయితే అప్లోడ్ అవుతుంది। సో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ని చూసి మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్లుగానే ఈ వ్లాగింగ్ ఛానల్ని కూడా చూసి సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము। సో ఈరోజు ఫస్ట్ వ్లాగ్లో అసలు ఏంటంటే దీపావళి క్రాకర్స్ కొనడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట। సో వాటికి సంబంధించిన వ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో అయితే రాబోతుంది। సో లేట్ చేయకుండా ఈరోజు మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వ్లాగ్ నెంబర్ 1 అయితే స్టార్ట్ చేసేద్దాం। సో మీరు చూడొచ్చు డ్రైవింగ్ వచ్చేసి అన్న, మా సొంత అన్న, మీరు వ్లాగ్లలో చూస్తుంటారు, ఎక్స్పెరిమెంట్ చాలా చూస్తుంటారు కదా, ఎవరో అనుకుంటారు కావచ్చు మా ఓన్ బ్రదర్, మేమిద్దరం ఓన్ బ్రదర్స్ అన్నమాట। సో ఈరోజు నుంచి బ్లాగింగ్ ఛానల్లో మేము ఇద్దరం కనబడతాం ఇక। Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get it, the bundle petrol lekunde full tank epichinam ippude. ఓకే ఓకే గైస్, అక్కడ మన కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయరు, అందుకనే క్యాష్ తీసుకోపోనీకి ఏటీఎం అయితే వెళ్తున్నాం। మస్తు మంది నచ్చినారే। సో ఈ ఏటీఎంలో అయితే మనం ఇప్పుడు పైసలు తీయబోతున్నాము, ఏడేందేలే అయినా యోనోతో తీయొచ్చు, యోనోతో 20,000 తీయవచ్చు, ఇప్పుడు అదే ఫెసిలిటీని వాడబోతున్నాం। క్యాష్ అయితే తీసుకున్నాము అండ్ ఇప్పుడు క్రాకర్స్ షాప్కి అయితే వెళ్తున్నాము। షాప్ అంటే ఒక్కడనే కాదు, దగ్గర దగ్గర 10-15 ఉంటాయి, ఈరోజు అన్నీ తిరగవలసి వస్తుంది కావచ్చు మేబీ, అంతేనా? సో ఏటీఎం కార్డు లేకుండా యోనో తోటి మనం క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు। సో చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటుండొచ్చు, ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు కింద కామెంట్ చేయండి। తెలియని వాళ్ళ కోసం సపరేట్గా మన వేరే ఛానల్ ఉంది, టెక్ ఛానల్, అందులో అంటే చేద్దాం ఏడు ఏటీఎం లేకున్నా సరే మనం యోనో తోటి క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట, అప్ టు 20,000। Hell damn, wasting time on your dreams instead of mine, yeah, about to turn this franchise around on a dime, man, it's all about finding your right state of mind, it's all about ఎంత పదని కిటికలు వాలంటే భయం ఎంత గైస్, ఈ పైన మీరు చూస్తారు కదా, ఇది వచ్చేసి హైదరాబాద్ ఫ్లైఓవర్ అన్నమాట, కన్స్ట్రక్షన్ అవుతుంది, హైదరాబాద్ రోడ్ ఇది మెయిన్, అంటే కరీంనగర్ టు హైదరాబాద్ మెయిన్ రోడ్। Don't let somebody take your time and your worth, just focus on yourself first. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఆటోనగర్, ఆటోనగర్ అంటే ఆటోనగర్ సూర్య సినిమా అయితే కాదు, ఇక్కడ నార్మల్గా ఆటోనగర్ ఏరియా పేరే దీన్ని। ఇక్కడ ఊరోతులు ఎందుకు పెట్టారు అంటే క్రాకర్స్ సంబంధించిన వాళ్ళందరికీ ఇక్కడనే ఫ్లాట్ లాంటి అపార్ట్మెంట్ అనే అలాట్ చేసారు అన్నట్టు, లోకల్ ఉంటే ఏమన్నా బ్లాస్ట్ ఇట్లా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇట్లా ఊరోదల ఊరోదల అయితే ఉంటుంది। ఇక్కడ మీకు వెనక చూపిస్తాను చాలా క్రాక్, ఒరే డబ్బులు డబ్బులు పోతున్నాయి రో ఆటో నగర్లకు మనం ఎంటర్ కాగానే చూడవచ్చు ఫ్లెక్సీల్ మొత్తం షాప్ వాళ్ళ ప్రమోషన్ నడుస్తుంది। మెయిన్లీ అసలు ఆటో నగర్ అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పటాకుల షాప్లతో పాటుగా రిపేర్ షాపులు ఉంటాయి బాగా, సో అందుకనే ఈ ఏరియాని వచ్చేసి ఆటో నగర్ అంటారు, అందరు డబ్బలు డబ్బలు కాటన్లు కాటన్లు వేసుకుపోతారు మొత్తం। వచ్చి జేసీబీ రిపేరింగ్ అవుతుంది, క్రేన్ రిపేర్ అవుతుంది, గైస్ మేము ఎప్పుడు కొనే షాప్ వచ్చేసి మీరు నా వెనకాల చూస్తున్నారుగా అదే షాపు, యాక్చువల్లీ దాంట్లో మొత్తం స్టాకే అయిపోయిందట, అంత లెవెల్లో అయితే పర్చేజ్ చేసుకుంటూ వెళ్తారు, మెయిన్లీ ఇక్కడ హోల్సేల్ ఎవరైతే అమ్మడానికి తీసుకుంటారో వాళ్ళే తీసుకుపోతారు అన్నట్టు। ఇప్పుడే ఓపెన్ చేస్తున్న ఒక షట్టర్ కానీ స్టాక్ ఏదైతే ఉంటుందో ఆయన మొత్తం ఇట్లా పేర్చి పెట్టినుండే అదంతా అయిపోయింది,
కొత్త స్టాక్ వచ్చేసి ఇప్పుడే వచ్చిందట దించుతారు బట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ వేరే షాపులు చాలా ఉన్నాయి వాటన్నింటిలో కవర్ చేద్దాం న్యూ మోడల్స్ అసలు ఏమున్నాయో ఒక్కొక్కటి రెండు అని చెప్పేసి గైస్ దొరికినవన్నీ కొనుక్కొని వద్దాము రిటర్న్లో వెళ్ళేటప్పటికి వీళ్ళు ఓపెన్ చేసి పెడతారు కదా అప్పుడు ఇక్కడ కవర్ చేస్తూ తీసుకొని అయితే వెళ్దాం సో ఇప్పుడు ప్రజెంట్ వేరే షాపులు ఓపెన్ అయి ఉన్నాయి వాటిలోకి అయితే వెళ్దాం అన్న వచ్చేసి చెక్ చేస్తుండు ఫస్ట్ షాప్లో అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి కొత్త మోడల్స్ సెవెన్ కలర్ షార్ట్స్ ఏడు కలర్లు వస్తాయట ఒక పెద్ద చిచ్చు కూడా దొరికింది తీసుకుందాం అది ఇంటి చూడగా వైట్ పైన దాని పక్కండి వైట్ కాల్చిన మాదాడు వైట్ హౌస్ క్రాకర్స్ ఆల్మోస్ట్ మనం కాల్చినవి ఉన్నాయిగా ఇవి వచ్చేసి డ్రోన్ క్రాకర్స్ మనం ఆల్రెడీ టెస్ట్ చేసిన ఇవి ఎంత ఉంది చిన్న పామ్ గోయిల్ చూడొచ్చు మీరు బట్ ఇది వచ్చేసి అనకొండ పామ్ గోయిల్ చాలా పెద్ద సైజు ఉన్నాయి ఇవి అదేంటిది ఓకే సో ఇదొకటి భూచక్ర అది చిచ్చుబుడి ఇది వచ్చేసి మాసివ్ చిచ్చుబుడి అండ్ వీటిని చూసిన తర్వాత మీకు అర్థం కావచ్చు వాట్ ఈస్ దిస్ క్యాండిల్స్ చాలా న్యూ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి దీంట్లో చూస్తున్నాము ఇక కొన్ని తీసుకున్నాము అండ్ కొన్ని సర్చ్ చేస్తుండు సో ఇప్పుడు వచ్చేసి షాప్ మొత్తం మాండాలనే ఉన్నది ఎవ్వరు లేరు వాట్ ఈస్ దిస్ జంగల్ బుక్ ఎనిమల్ షవర్ సో ఇక్కడ పైన ఉన్నాయి మొత్తం స్కై షాట్స్ ఆర్మీ క్రాకర్ వేరేటి తిరగకున్నా సరే ఇక ఇదేంటిది స్కై షాట్ కావచ్చు పండా తీసుకున్నా గ్రీన్ డబ్బల్ అండి ఆల్మోస్ట్ మనం ట్రై చేస్తున్నాం అదే పబ్జి గన్ ఆల్రెడీ కాల్చిన ఐస్ క్రీమ్ తీసుకున్నా డిఫరెంట్ చూద్దాం వేరు కదా సో ఇన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో చేయడం అంత ఈజీ ఏం కాదు ఇంత కష్టపడి అంత మాల్ తీసుకొచ్చి మీకైతే వీడియో చేస్తూ ఉంటాం బ్లాగ్ ఛానల్ కు ఒకటే నాడు 1K సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చి కాల్దాం 5000 వాళ్ళ 10000 వాళ్ళ కాల్దాం ఒకవేళ 1K సబ్స్క్రైబర్స్ అయితే ఒకటే రోల డిఫరెంట్
ఎన్ని క్రాకర్స్ కాల్చినామంటే ఏడ చూసినా మనం కాల్చిన క్రాకర్స్ అనిపిస్తుంది. ఈ లుట్టో ఏంది లుట్టో 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 ఈ మధ్యలో గ్రీన్ లో లుట్టో స్కై షాట్ లెక్క పైన కూడా పేలుతాయి. స్మోక్ వచ్చింది స్మాలెస్ట్ సుతిల్ హోమ్లో చిన్న చిన్న చిచ్చుబుడ్ టైప్ కావచ్చు ఇట్లా ఎంట్రన్స్ దగ్గర పెడతారు కదా చిచ్చుబుడ్ లాగా వస్తుంది. దీవాలి ముందు 5000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఫస్ట్ షాప్ లో ఒక సంచి అయితే నింపినాం కంప్లీట్ గా. ఇప్పుడు సెకండ్ షాప్ కి వెళ్తున్నాం, చూద్దాం వెరైటీ డిఫరెంట్ ఏం దొరుకుతాయో. సో ఇందులో ప్రైజెస్ అయితే రివీల్ చేస్తలేము, నెక్స్ట్ మన ఎక్స్పెరిమెంట్ ఛానల్లో ప్రైజులు రివీల్ అవుతాయి. అన్న బిల్ ఏదో బిల్ ఉందా? బిల్ కావాలి. బిల్ కట్ట ప్రైజులు కావాలన్నట, ప్రైజులు చెప్పమంటారు. క్రాకర్ మనం కాల్చేటప్పుడు ప్రైజ్తో చెప్పవచ్చు. సండే మొత్తం ధూమ్ ధూమ్ ఉంటుంది. సండే నాడు పార్ట్ 7 పార్ట్ 8 9 10 మూడు వస్తాయి. సండే మొత్తం రెడీగా ఉంటుంది. ఏమంటారా సరే అన్న? సో గైస్ మనం ఈ షాప్లోనే కొన్నది క్రాకర్స్ రాఘవేంద్ర సిద్దిపేట దగ్గర వలన కొనాలి అనుకుంటే వచ్చిలా కొనర్రి, తొందరనే కొనుక్కుంటే బెటర్. ఇంకా దీపావళి రోజు ఇంకా చాలా అంటాయి పైసలు మొత్తం. ఎత్తున్నది కింద కూర్చున్నట్టే ఇది అమ్మేదేనా రాస్తాడు అమ్మే. సెకండ్ షాప్కి వచ్చినాం, ఇప్పుడు సెకండ్ షాప్లో చూస్తున్నాం బెస్ట్ ఉన్నాయేమన్నా. ఇక మా అన్న డ్రీమ్ కార్ ఇది. దొరికినాయా? తీసుకున్నా తీసుకో సుదర్శన్. ఫైనల్లీ మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. మన బండికి అయితే ఒక ఆల్రెడీ మన పాత ఛానల్ అది ఉండే పేరు, దీన్ని చేంజ్ చేసి ఇప్పుడు మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అయితే కొట్టేయబోతున్నాం. గాయ సాయి అయితే ఇక్కడ వచ్చేసి మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఫంట్ అయితే టైప్ చేస్తుండడు. పక్క పడి మిషన్లోనే మనకు అది రేడియం అయితే వెళ్తుంది అన్నమాట. తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా TELUGUE ఎక్స్పెరిమెంట్స్. ఓకే సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ లోగో ప్లస్ యూట్యూబ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఫటాఫట్ మన మన వ్లాగ్ ఛానల్ చూద్దాము. 100,000 సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసేయండి. కింద తెలుగు ఎక్స్పెరిమెంట్స్ 2.0 అని కొట్టిద్దాం. ఏర్పడతలేదు తెలుగు ఎక్స్పెరిమెంట్స్. తెలుగు దీని సైజ్ అంటే ఇచ్చినాయి కదా, దీని సైజ్ వైట్ కలర్ అంటే అయికి అయితే సాటిస్ఫాక్షన్ లేదు. 1 మిలియన్ అయినాక చేంజ్ అయిపోతుంది. 1 మిలియన్ అయినాక చేంజ్ అయిపోతాం ఫటాఫట్. 1 మిలియన్ ఎక్కువ క్రాకర్స్ ఏమి కొనలేదు, దీపాలు దగ్గరకు వచ్చిందని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ సంచులు అయితే ఉన్నాయి మన క్రాకర్స్ అన్నీ. అండ్ పేరు కొట్టించినాం కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, వీడియో షూట్ చేసేది ఉంది. ఆల్రెడీ టైం వచ్చేసి 5:15 అవుతుంది. ఇప్పుడు వెనక ఒక వీడియో షూట్ చేయాలి అండ్ రేపటికి ఆల్రెడీ వీడియో షెడ్యూల్ అయిపోయినాయి, అప్లోడ్ చేసేసిన. సో రేపు వస్తే అవి టైం వచ్చే వస్తూనే ఉంటాయి. ఇలా షూట్ చేసేది ఉంది యాక్చువల్గా. సార్ దిస్ ఈజ్ అవర్ హోమ్ అండ్ వీడు మా పొట్టోడు. నువ్వు రాగానే ఎట్లా చెప్తారు సార్? ఏయ్ ఏయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇంట్లో కొద్దిగా వర్క్ జరిగిన ఉండే అందుకనే సామాన్లు మొత్తం బయటనే ఉన్నాయి. ఇంకా వర్క్ కంప్లీట్ కాగానే వరండి లోపల షిఫ్ట్ చేయాలి.
అండ్ మీరు అనుకుంటారు కావచ్చు షాప్లో ఒక్కొక్క క్రాకర్ ప్రైస్ చెప్పలేదు చూపెట్టలేదు అని చెప్పేసి. సో ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి అక్కడ ఎవరు ఫ్రీగా లేరు. బిల్లింగ్కే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే వెయిట్ చేసినాము. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బిల్ వేసారు. అండ్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో ఏ క్రాకర్ కాస్ట్ ఎంత పడ్డది అనేది గైస్ నేను మీకు క్లియర్గా చెప్తా. సో ఫైనలీ ఇది ఈరోజు బ్లాగ్. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ 2.0. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కొత్త వ్లాగ్లో కలుద్దాం రేపే. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.